నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీ సేనా ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురు దత్త. శ్రీ గురు దత్త. బాబా బాబా, మీరు పంపించిన ఫోటో అద్భుతానికే అసలు మాటలకు అందవు. నా ఎక్స్ప్రెషన్ నేను చెప్పలేను. ఎవరికి వారు చూసి స్వామి చూపించినటువంటి ఆ లీలని, లేకపోతే స్వామి నేనున్నాను అని చెప్పినటువంటి ఆ విధానాన్ని చూసి మురిసిపోవటమో, లేకపోతే తన్వయత్వానికి లోనవటం, అలౌకికమైన ఆనందాన్ని పొందటం మినహాయిస్తే అసలు అద్భుతం అక్క. మొన్న మీరు రామచంద్రాపురంలో అఖండదీపం పెట్టము, అక్కడ సామూహిక దత్తచరిత్ర పారాయణం జరగటము, స్వామి నేనున్నానని ప్రత్యక్షంగా చెప్పటం, వీటన్నిటి గురించి మీ మాటల్లో తెలుసుకోవాలి. చాలా చాలా పరవశించిపోయాను. ఎంత పరవశించిపోయానంటే మాటల్లో చెప్పలేను. స్వామి నేనున్నాను, నేనున్నానని చూపిస్తున్నారు, మీ వెంటే ఉన్నాను. ఎందుకు అని అంటే అది నేను పదే పదే చెప్తూ ఉంటాను. గురు చరిత్రలో కానీ, శ్రీపాద వల్లభ చరిత్రలో కానీ స్వామి చాలా క్లియర్గా చెప్పారు. నలుగురు చేరి ఎక్కడైతే సప్తాహ పారాయణం చేస్తారు, గురు చరిత్ర పారాయణాలు చేస్తారో, అక్కడే నేను ఉంటాను, నేను వాళ్ళ కర్మల్ని దగ్ధం చేస్తాను అని. వీళ్ళింట్లో ఎంత అత్యద్భుతంగా జరిగింది అంటే, బాబీ గారు, కృష్ణకుమారి గారు, దంపతులు ఇద్దరు కూడా, వాళ్ళ అమ్మాయి వాసవి కూడా అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుని వారం రోజులు అక్కడే ఉండిపోయింది. హైదరాబాద్ లో జాబ్ చేసే అమ్మాయి అక్కడికి వచ్చి ఈ దత్త సేవ కోసం. రోజుకి 27 మంది పారాయణం చేయడానికి వచ్చారు. 27 అసలు ఆ హారతులు అవన్నీ వీడియోలు నీకు సెండ్ చేస్తాను రా. అసలు కలకలలాడి, అసలు లాస్ట్ డే ఈ చెయ్య పడగానే ఆవిడ అన్నం భోజనం చేస్తూ ఉన్నారు. అప్పటికి ఒక అబ్బాయి వెళ్ళి, ఆ అబ్బాయి దేవుణ్ణి నమ్మడంట, కిందకి పైనకి సామాన్లు మోస్తున్నాడు. నేను ఇప్పుడే చూశాను, ఏం లేదు అంటున్నాడు. అసలు నేను దేవుణ్ణి నమ్మను, ఇప్పుడు నాకు భయం వేస్తుంది, నేను ఇంకా దేవుణ్ణి నమ్ముతాను, నాకు భయం వేస్తుంది, నేను ఇంకా దేవుణ్ణి నమ్ముతాను. ఏదేంటి నువ్వు దేవుణ్ణి నమ్మవా? అమ్మ మీరు వచ్చి నిల్చోగానే అస్తం పడింది అంటాడు. అస్తం పడిన తర్వాత నేను వచ్చాను. అది ఆ రోజు ఉదయాన్నే వాళ్ళకి చెప్పాను, నేను వచ్చిన రోజు తప్పకుండా ఆయన ఏదో ఒకటి చూపిస్తారు, అది గ్యారంటీ. ప్రతి చోట కూడా అది నాకు అనుభవము అంటే, నాకు ఆయన స్ఫురణ కల్పిస్తారు. అలా వస్తుంది మీ ఇంట్లో కూడా, వస్తుందంటారా, హస్తం వస్తుందంటారా, ఆవిడ పొద్దున్నీ అడుగుతున్నారు, హస్తం వస్తుంది. తప్పకుండా మీ భక్తికి మెచ్చారు, వస్తుంది. హోమం అయిపోయేసరికి ఏదో ఒక పెద్ద నిదర్శనం చూపిస్తారు. హోమం చేసాం, అందరికి ఆశీర్వచనాలు ఇచ్చాం, అందరం కలిసి మెలిసి భోజనాలు చేసి చక్కగా వచ్చి కిందకు వచ్చి చూసేసరికి హస్తం. ఆ అబ్బాయి అదృష్టవంతుడు, అటు ఇటు పరిగెడుతున్నాడు, దేవుణ్ణి నమ్మడు. ఇప్పుడే చూశాను అంటాడు, ఇప్పుడే చూశాను, హస్తం లేదు, హస్తం వచ్చేసింది ఏంటి ఇలా. దేవుడు అంతే నమ్మను అన్నప్పుడు ఒక్కసారి నమ్మేలా, ఇంకా అసలు జీవితంలో ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేలాగా ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. అయితే నేను చూసేసరికి ఆ కాంతి కనబడుతుంది హస్తంలో. ఎంత గంభీరమైన చెయ్యి అంటే దాన్ని మాటల్లో వివరించలేము. ఆజానుబాహుడు అంటారు కదా, ఆజానుబాహుడు హస్తం కనపడి సూక్ష్మ రేఖలతో సహా, అంటే చిన్న చిన్న రేఖలతో సహా అందులో నేనున్నాను అని స్వామి క్లియర్గా చెయ్యి మొత్తం వేసి చూపించారు. అసలు ఇప్పటిదాకా కనిపించిన హస్తం కనపడుతూ ఉంది ప్రతి ఇంట్లో కూడా ఇంచుమించుగా కదక్క. అవును, స్వామి అభయ హస్తాన్ని చూపిస్తూనే ఉన్నారు, కానీ ఇంత క్లియర్గా ఎక్కడ రాలేదు. అసలు ఎక్కడ రాలేదు. అసలు నేను మీరు పంపంగానే అసలు నేను ఏం చూస్తున్నానో, నేను ఒక్కసారి స్తంభీభూతురాలు అవుతా ఉన్నారు కదా, అట్లాంటిది. అసలు నేను చెప్పాను కదా, నేను పంపిస్తాను చూడరా, అసలు నువ్వు ఇలా షాక్ అవుతావు అందరు, షాక్ అవుతావు అని. ఎందుకంటే నాకే మాటలు రాలేదు చూస్తే, నేను అలా ఉండిపోయాను కొన్ని క్షణాలు చూసి. ఏంటి స్వామి హస్తం, ఏంటి గాంభీర్యం, ఏంటి అసలు ఎంత పెద్ద చెయ్యి ఇలాగా. అసలు వాళ్ళైతే ఏడుపులు, అందరు ఏడుపులు. ఇంకా అసలు ఎవరైతే పారాయణారో, ఆనంద బాష్పాలు అందరూ, అసలు ఏంటి స్వామి ఇంత నిదర్శనం ఏంటి అని. వాళ్ళ మాటల్లో వింటే బాగుంటుందేమో అనుకుంటున్నా. తప్పకుండా సార్, ఫోన్ చేద్దామంట. తప్పకుండా. అద్భుతం. కృష్ణకుమారి గారు నమస్తే అండి, నేను పద్మిని మాట్లాడుతున్నాను. నమస్తే. జయ గురుదత్త. జయ గురుదత్త అండి. అసలు మీ ఇంట్లో స్వామి చూపించినటువంటి నిదర్శనానికి నిజంగా
ఎలా వర్ణించాలో, మీ భక్తిని ఎంత మెచ్చుకోవచ్చో మాటల్లో చెప్పలేకపోతున్నాము. స్వామిని త్రికరణ శుద్ధిగా స్వామిని కొలిచారు, స్వామి నేనున్నాను అని చూపించారు. నిజంగా మీరు చాలా చాలా అదృష్టవంతులు. వచ్చి మా ఇంటికి వచ్చి ఇలా చేయించినందుకు హస్తం గుర్తుపడిందండి. నేను అదే కావాలనుకున్నానండి. అందరూ నమ్మి అండి, అందరూ 21 మంది 30 మంది మేం చేస్తాం అఖండ పారాయణ గురు చరిత్ర చదువుతామని 21 మంది 30 మంది దాటిపోయారండి మా ఇంట్లో అయితే. ప్రతిరోజు పండగ వాతావరణం మా ఇంట్లో కదా, ప్రసాదాలు అలా వస్తాయని మేము అనుకోలేదండి. అసలు రోజుకి ప్రతి ఒక్కరు 7 రోజులు కూడా పారాయణం అందరూ తీసుకొచ్చారండి. రోజుకో మిరాకుల్ అండి, వెంకటేశ్వర స్వామి అన్ని నామాలు అయ్యి వచ్చినాయండి మా ఇంట్లో. లాస్ట్ హస్తం రావడం గురించి చెప్పండి, ఎట్లా అంతకు ముందు ఏం జరిగింది, సడన్ గా ఎలా వచ్చింది ఒకసారి చెప్పండి. మా పని అబ్బాయిని పెట్టుకున్నామండి పైనుంచి కిందకి అటు ఇటు తిరుగుతున్నాడు. ఏంటి ఇంత మస్ అయిపోయింది, ఇంత మస్ అయిపోయింది అంటే ఇల్లు ఎలా ఉంది అంటే అనుకుంటున్నాడు అండి అబ్బాయి. దేవుడిని నమ్మడండి అసలు. అలా తిరుగుతుండగా అబ్బాయి ఇదేంటి ఇప్పుడే కదా ఇలా తిరుగుతున్నట్టు ఫుల్ వైట్ అండి హస్తం. ఇలా పెయింట్ ముద్రలో ఇలా ముంచి మనం పెయింట్ వేయించుకుంటే ఇలా ముంచితే ఎలా ఉంటుంది, అలా ఫుల్ వైట్ అండి. నిజంగా మాకు ఎంత సంతోషం నాకైతే ఇంకా అలాగెలా కాదండి. అంటే అక్కడే ఉన్నారు అందరూ, అక్కడే ఉన్నారు ఉండగానే ఉండగానే పడిపోయింది. మేడం గారు కూడా ఇలా వెనకాల వస్తున్నారండి, మేడం గారు రాగానే రావగానే అండి అబ్బాయి చూసి ఇంకా ఆశ్చర్యపోయాడు అండి. అందరికీ చెప్పడం అండి అబ్బాయి అయితేనండి చాలా సంతోషం అండి. ఇంకా ఇవాళ మళ్ళీనండి ఇందా పూజ జరుగుతుంటే కింద 2 డాట్స్ అండి 2 చుక్కలు ఎంత చుక్కల కింద ఏంటి ఇలా ఉంది, నిన్న లేదు నిన్నటి ఫోటో ఇవాళ ఫోటో తీసి చూస్తే ఇవాళ చుక్కలండి 2. ఇంకా సాయిబాబు దత్తుడు మా ఇంటికి అందరి మీద రావడం అండి, భోజనం చేయడం వెళ్ళడం పెట్టింది చాలా సంతోషం అండి. సంతోషం మాకు కూడా, ఎందుకంటే స్వామి ఖచ్చితంగా సూక్ష్మ రూపంలో వస్తూనే ఉంటారని లత గారు ఎన్నో సార్లు చెప్పి ఉన్నారు. కాకపోతే ఇంత నిదర్శనాన్ని చూపించడం అనేది చాలా చాలా ఆనందం కదా. అందరూ అసలు మా పారాయణ చేసి మా ఇంటికి ఇంకా చూడటానికి వస్తూనే ఉన్నారండి. మేము తీయలేదు కూడా అండి, నాకు తీయాలంటే కూడా బాధ వచ్చేస్తుంది అండి. అలనాలు ఉంచుకోవాలో నాకు ఏం అర్థం అవ్వట్లేదండి. అలా ఉంచేయండి, అలా ఉంచేయండి, అలా ఉంచేస్తామండి. చాలా బాగుంది అసలు అమ్మకి, అసలు అలా చేయండి, అసలు చేయించుకుందాంలే అమెరికా వెళ్తున్నారు కదా అనుకున్నానండి. కానీ ఈలోపు దేవుడు చేయించాడండి మాత్రండి. చాలా చాలా సంతోషం అండి, చాలా సంతోషం. జరిగి అమ్మతో చేయించుకుని అసలు అలాగే ఇంకా ఒక దేవాలయం అండి. ఆ దత్తుడికండి ఏలూరు నుంచి గొలుసు వచ్చిందండి. ఆ దత్తుడు ఎంచుకో నా మెళ్ళో ఏమని చెప్పినట్టు అని దత్తుడు ఎంచుకున్నారండి బంగారం గొలుసండి. ఏలూరు నుంచి వచ్చిందా, ఏలూరు నుంచి వచ్చిందండి గొలుసు, బంగారం గొలుసు. మా వచ్చి ఇక్కడ ఎన్ని దేవాలయాలు ఉన్నాయండి, ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఈ దత్తుడి మెళ్ళనే ఎంచుకున్నారు. అది స్వామి ఆయన ఇష్టం. చాలా చాలా సంతోషం. అస్తం అయితే మాకు కుడి పాదం పడిందండి, కుడి అస్తం అండి. పాదం కూడా పడిందా, మాకు పాదం కూడా పడిందండి. అంటే ఏంటి ఇలా తెల్లగా కాదండి, ఇలాగా ఆకారం పెద్ద, అలా ఆకారం చుక్కలు 5 ఏళ్ళు పెద్దది చిన్నది చిన్నది చిన్న ఇలా పడి ఆకారం ఫోటోలు తీసామండి మేము. కాదండి సర్పాలండి, మంగళసూత్రాలు, మంగళసూత్రాలండి. ఇంకా మీ అమ్మాయి పెళ్లి కోసం ఉందా, కోరుకుంటూ మీ అనుభూతుల్ని మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు అండి. మళ్ళీ దుప్పటి వేసి పాన్ పేసి లాలిపాటి బొమ్మకు పంజా గుత్తులు కూడా పండియండి. దుప్పటి గుత్తులు పండియండి. సామెంటండి మేము లాటస్ లో పెట్టామండి. ఆ నరసం సర్ప ఆ రాత్రులు ఏంటంటే ఆ ఫోటో ఇలా తిరిగి ఉండేది ఏంటండి, ఈ జ్యోతి వైపు తిరిగి చూస్తున్నారు ఏంటండి ఆయన. ఆ జ్యోతి వైపు తిరగడం అండి, స్వామి రావడం అండి, మా ఇంట్లో దత్తుడు భోజనం చేయడం అండి, కలిపి పెట్టమంటున్నారండి సాయిబాబు దత్తుడు కూడానండి.
చాలా సంతోషం అమ్మా. ఈ సంకల్పం కూడా చాలా బాగుంది చేయించినందుకు అని మేడం లతా అమ్మని కూడా అందరూ మెచ్చుకుంటున్నారు. అద్భుతం, చాలా బాగా జరిగింది అని పద్మిని గారు, మాకైతే చాలా సంతోషం అండి. మేము ఫోటో ఫ్రేమ్ చేయించుకుందాం అనుకుంటున్నాం. చేయించుకోండి, మేమే చేయించుకోవడానికి సిద్ధపడ్డాం, మీరు చేయించుకోరా. అంత బాగుపడింది అండి ముద్ర, చాలా బాగుందండి. ఓకే అమ్మా, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అయితే చెప్పలేని ఆనందం అండి. అదే అదే అర్థమవుతుంది. పువ్వులు పువ్వులు దండలు ఇంకా దేవుడు మునిగిపోయాడు మా ఇంట్లో అయితే, అసలు ఇలా జరుగుతుందని కూడా అసలు అనుకోలేదండి. ఈ మిరాకిల్స్ ఏంటో అసలు ఏం అర్థం అవట్లేదు. ఇంకా అంత నాకైతే బాధ వచ్చేస్తున్నాను. అందరూ అయితే వచ్చే చదివేసి గురు చరిత్ర బుక్లు అనుకున్నారండి. 7 రోజులు అయిపోయాక నిన్న అందరూ వచ్చి మాకు ఏదో చనిపోయినట్టుంది. ఆ జ్యోతి వెలిగినంత సేపు ఇల్లు అంతా ఇంకా చూడండి, వెలుగు వెలుగు ఎంత వెలుగో చెప్పలేమండి ఆ జ్యోతిలో. నిన్న జ్యోతి కొబ్బరికాయ కొట్టామండి, కొండ ఎంత పోసుకోనట్టు అయిపోయిందండి. దేవుడు అంటానండి చాలా బాగా చేయించండి. మళ్ళీ చేసుకుందాంలేండి, ఈసారి ఇంకా గ్రాండ్ గా చేద్దాం. ఓకేనా? ఇంకా బాగా జరుగుతుంది, బాగా జరిపిద్దాం. ఓకే అమ్మా, అందరూ రావాలండి. తప్పకుండా వస్తాను, తప్పకుండా వస్తాను. మరి మీరు నన్ను పిలవలేదు కదా, లేకపోతే ఇప్పుడే వద్దు నువ్వు. సరదాగా అంటున్నా నేను. చాలా చాలా సంతోషం అమ్మా, మీరు మీ అనుభవాల్ని పంచుకున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు. ఉంటానమ్మా, వెల్కమ్. అసలు ఆవిడ చెప్పకుండా ఉండలేకపోతున్నారు, అలా దొల్లేస్తున్నాయి అసలు. ఆనందం అనమాట, ఆవిడ ఏడుపు, వాళ్ళ అమ్మాయి ఏడుపు, అందరూ అసలు ఏడుస్తూనే ఉన్నారు. అసలు ఫస్ట్ నేను జ్యోతి పెట్టేటప్పుడు ఎవరు వస్తారండి చదవటానికి అన్నారు. దత్తుడంటే ఏమనుకుంటున్నారండి, ఎవరు అంటున్నారు ఏంటి, అసలు చూడండి మీరు అన్నారు. అమ్మో మీరు చెప్తే ఏంటో అనుకున్నా, అనుభవిస్తే తెలుస్తుంది ఆనందం అన్నారు. అసలు అంత బాగా, అసలు అంత అద్భుతమైన జ్యోతి పద్మిని, అందరింట్లో వెలుగులు నింపే జ్యోతి. మళ్ళీ ఈ గురువారం మరి ఎప్పుడు, ఎక్కడ ఉంది? ఈ గురువారం హైదరాబాద్ లో ఉంది. ఎక్కడ? ఎల్బి నగర్ లో. అడ్రస్ కూడా మనం షేర్ చేస్తున్నాము, చేసేసాము ఆల్రెడీ, షేర్ చేసాము. మళ్ళీ ఈ ఎపిసోడ్ లో కూడా నేను అడ్రస్ షేర్ చేస్తాను. నిజాంపేటలో తారీఖు ఎప్పుడు అవుతుంది అక్క? 8/8 బా, 8 తారీఖు గురువారం, 8 గురువారము. అసలు ఒక్క గురువారం కూడా ఆపట్లేదు ఆయన. మరి ఆయన ఏం తలంచారో మనకు తెలియదు. మనం ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలిస్తాడు. అయితే 10, 11, 12 కూడా నేను వైజాగ్ వైపు వెళ్తున్నాను. అంటే రాజమండ్రి నుంచి వైజాగ్ వైపు ఎవరైనా అఖండ జ్యోతి పెట్టించుకోవాలనుకుంటే మనని కాంటాక్ట్ చేయొచ్చు. ఆ 3 డేట్స్ కూడా తప్పకుండా. అద్భుతం అక్క, అనిర్వచనీయమైన ఈ అనుభూతి అసలు మాటల్లో వర్ణించలేము. ఎవరికి వారు వాళ్ళు ఫీల్ అవ్వాల్సిందే, అనుభవిస్తేనే తెలుస్తుంది. డెఫినెట్ ఆ ఫీలింగ్. చాలా 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 కృతజ్ఞతలు అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అయ్యో మీకు థ్యాంక్ యూ పద్మిని, ఇలాంటి అవకాశం ఇలా చూసి ఇప్పుడు పెట్టించుకున్న వాళ్ళు మనతో గాంగాపూర్ యాత్రకు వచ్చారు. మీరు మొదట ఫస్ట్ కాదు, ఉగాది అప్పుడు వేసామే, అప్పుడు 2వ యాత్రకు వచ్చారు. వాళ్ళే పిలిచి ఇలా అంటే మీరు పెట్టుకోండి అని అన్నాను, భయపడ్డారు. ఇదంతా కూడా రెడ్టీవీ ద్వారా జరిగింది, మీ ద్వారా, అది మా కృప. అయ్యో ద్వారా జరిగింది. మనం అందరం సమిధులమే. ఆయన గురించి చెప్పటంలో లేకపోతే బోల్డ్ అంత ఆనందాన్ని పొందుతాం కదా, ఆయన గురించి తెలియాలి. ఎందువల్లనో కొంత దూరం అయ్యారు దత్తుడు, నిష్ట అని చెప్పి ఆయన దూరం పెట్టేసుకుని. అసలు ఒళ్ళు గగ్గురు పడిచింది ఆ హస్తాన్ని చూస్తే, ఒళ్ళు గగ్గురు పడిచింది. అలాంటి హస్తం ఆజానుబాహుడు భగవంతుడిని అంటాం కదా, ఒక హస్తం చూస్తేనే ఇంత మైమర్చిపోతే నిజంగా ఆయన కనబడితే ఏమైపోతామో అనిపించింది. అసలు ఏమైపోతాం మనం, అసలు అంతటి మహానుభావుడు దత్తాత్రేయ స్వామి. చదివిన వాళ్ళకి కూడా అనుకున్న జరుగుతాయి, అంటే ఎవరు ఏ సంకల్పంతో చదివారో చేయించుకున్న వాళ్ళకి జరుగుతాయి. మన లాంటి సమిధలు వాళ్ళకి కూడా అక్కడ నోట్ చేసుకుంటారంట. ట్రీ దత్తస్వామి ఫస్ట్ ఇక్కడ ఇలా గీస్తారంట, లత పద్మిని తర్వాత ఇలా ఇస్తున్నారు అని అంటే మనం ఎన్నో జన్మల పుణ్యఫలం. అద్భుతం. 8వ తారీఖు నిజాంపేటలో, హైదరాబాద్ నిజాంపేటలో, అలాగే ఎల్పి నగర్ లో కూడా జరుగుతుంది. కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వినియోగించుకోండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.